హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ మరొక ఫన్నీ వీడియోకి సుస్వాగతం. ఫన్నీ అని ఎందుకు అంటున్నానంటే మీరు చివరి దాకా వింటే మీకు తెలుస్తుంది, కొంత ఆత్మాభిమానం కలిగిన హిందువులందరూ కూడా ఇంకా ఆ హిందూ సంఘాల నాయకులు అటు హిందీ వాళ్ళు ముఖ్యంగా బాయ్కాట్ లైగర్ అనే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది దానికి స్పందించారు, మేము కూడా స్పందించాము. స్పందించి ఈ లైగర్ సినిమాని బాయ్కాట్ చేయండి అని ప్రచారం చేశాము. అలా చేయడానికి మేము చెప్పినటువంటి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఈ సినిమాలోని హీరో గారు ఆయన హిందూ దేవుళ్ళను ఘోరంగా అవమానించినటువంటి ఒక జిహాదీ మతోన్మాది అయిన అమీర్ ఖాన్కు సపోర్ట్ చేశాడు బహిరంగంగా. మీరు హిందువులు మీకు నచ్చినట్టు బాయ్కాట్లు చేయడం తప్పని కూడా అన్నారు. అందువల్లనే ఆ ఖాన్ గ్యాంగ్కి సపోర్ట్ చేసిన ఈ కొండ గ్యాంగ్ని కూడా మేము బాయ్కాట్ చేయాలని నిర్ణయించామే. కానీ మేమైతే ఇంత కష్టపడి బాయ్కాట్ చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మీ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, అరే మీరెందుకు కష్టపడతారు, ఈ సినిమాని బాయ్కాట్ చేయడం అనేది ఉత్త టైం వేస్ట్ పని, ఎందుకంటే ఈ సినిమా మొట్టమొదటి షో నేను ఎంతో అభిమానంతో మీరందరూ చెప్పినా వినకుండా వెళ్ళి నా సొంత డబ్బులు, రోజు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి తలనొప్పి తెచ్చుకున్నాను, ఈ సినిమా పరమ చెత్తలా ఉంది అని చెప్పి విజయ దేవరకొండ గారి ఒక వీరాభిమాని అంటూ ఉన్నాడు. మీరు దయచేసి బాయ్కాట్ చేయొద్దు, ఎందుకంటే బాయ్కాట్ చేయాల్సినటువంటి సినిమా కానే కాదు ఇది, ఇదొక అట్టర్ ఫ్లాప్ మూవీ అని చెప్పేసి ఆయన అభిమాని, ఒక వీరాభిమాని, పూరి గారి వీరాభిమాని ఒక నిజాయితీగా ఒక రివ్యూ కూడా ఇచ్చారు. ఆ రివ్యూ మనం విందాం ఒకసారి ఆయన ఏం చెప్తున్నారో. డబ్బులు బొక్కబోయా, అది డబ్బులు బొక్కబోయా అంటున్నారు. అంటే ఇంకా మనం ఈ సినిమా గురించి బాయ్కాట్ ఉద్యమాన్ని కూడా పెద్దగా నడపాల్సిన అవసరం లేనట్టుగానే ఉందండి మాకు, ఎందుకంటే ఆయన అభిమానులే వేస్ట్, అనవసరంగా ఈ సినిమా నా డబ్బులు నేను వేస్ట్ చేసుకున్నాను అంటూ ఉన్నాడు. ఇక అటువంటప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడి సినిమాలు తీసి ఇటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలు ప్రజల మీదకి వదలడమే కాకుండా మరియు ఇలా హిందూ ద్రోహులకి సపోర్ట్ చేయడం అనేది తప్పు కదండి. ఆల్రెడీ తీసిన సినిమాలో విషయం లేదు, విషయం లేకపోగా మళ్ళీ అనవసరంగా లేనిపోని వివాదాల్లో కొరుగుతో తలగోకున్నట్టుగా ఈ బాయ్కాట్ ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో అమీర్ ఖాన్ అనేటువంటి ఒక జిహాదీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి, నేను అదే అడుగుతున్నాను. మీ సినిమా గొప్పతనం గురించి మీరు చెప్పుకొని ఉంటే సరిపోయేది. వాడికి అనవసరంగా సపోర్ట్ చేసి అనవసరంగా ఆ అమీర్ ఖాన్ మీద ఉన్నటువంటి నెగిటివిటీని అంతా కూడా వీళ్ళు అట్రాక్ట్ చేశారు. బహుశా తెలుగు ప్రేక్షకులకి నచ్చకపోయినా హిందీ ప్రేక్షకులకి నచ్చేదేమో, పాన్ ఇండియా సినిమాగా తీశారు కదా. మరి అటువంటప్పుడు ఎందుకు లేనిపోని వివాదాల్లో ఇరుక్కొని ఇలా అనవసరంగా సినిమాలు చూసా, ఆ సినిమా మళ్ళీ రిలీజ్ చేసినా చూస్తా. అది ఎప్పుడో పాత సినిమా కూడా బాగానే ఉంది కానీ ఈ సినిమా అస్సలు బాగలేదంటూ ఉన్నారు చూడండి. ఇప్పుడు మనం ఒకసారి ఇందాం ఆయన ఏం చెప్తున్నారు. ఏ సౌండ్ థియేటర్ ఒకటి తగ్గించాడు అనుకున్నా, అవునా సినిమా మొత్తం అలాగే ఉంది. సో నాకు తెలిసి బాయ్కట్ చేస్తున్నారు కదా, అవసరం లేదు జనాలు ఎవరు రారు నెక్స్ట్ షో నుంచి. అంతేనా, బాయ్కాట్ చేస్తున్నారు కదా అవసరం లేదండి, అనవసరంగా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. నెక్స్ట్ షో నుంచి మీరు సినిమా చూడమని చెప్పినా ఎవరు చూడరు, మీరు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా ఎవరు ఈ సినిమా చూడరు అని చెప్పేసి మన లైగర్ సినిమా పూరి జగన్నాథ్ గారు ఇంకా విజయ్ దేవరకొండ గారి వీరాభిమాన్ అంటూ ఉన్నాడంటే, ఒరే ఏంటిది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏదో గట్టిగా ఉద్యమం నడిపి హిందూ ధర్మం కోసం ఏదో పోరాడదాము అని ఏదో అనుకుంటే చివరికి తుస్సుమనింది ఒక పెద్ద ఆటం పంపెట్టి, అది పేలద్దో పేలదో పేలద్దో పేలదో అని ఆతృతతో చూస్తూ ఉంటే చివరికి పేలనైతే పేలింది కానీ ఒక చిన్న తుస్సు టప్పకాయ ఇలా తుస్సుమని పేలితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. మళ్ళీ ఒకసారి మన అభిమాని ఏం చెప్తున్నాడో చూద్దాం.
సినిమా మొత్తం అలాగే ఉంది. సో నాకు తెలిసి బాయ్కట్ చేస్తున్నారు కదా, అవసరం లేదు, జనాలు ఎవరు రారు నెక్స్ట్ షో నుంచి. అంతేనా? ఆయన ఇంకా సినిమా గురించి చాలా వివరాలు చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఏమిటంటే, ఈ సినిమాలో ఎప్పట్లాగే మన కమ్యూనిస్టు పూరి గారు, నేనైతే అతను కమ్యూనిస్టు పూరి అంటాను, ఆ కమ్యూనిస్టు పూరి గారు చూపించింది ఎప్పట్లాగే మాఫియా, వైలెన్సు మరియు ఎక్స్పోజింగ్. ఈ మూడు ప్రిన్సిపుల్స్తో అప్పుడెప్పుడో పోకిరి సినిమా తీసిన ఫార్ములాతో మళ్ళీ అదే ఫార్ములాతో ఇప్పుడు మళ్ళీ హిట్ కొడదామని పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ తిరిగి ప్రయోగించారు కొత్త జాడీలో వేసి. కానీ అది ఇంకా వర్కౌట్ అవ్వదని ప్రేక్షకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రేక్షకులు అనేవాళ్ళు మారిపోతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ పూరి గారికి హిందువులంటే విపరీతమైన ద్వేషం అండి. ఇతను ఎప్పుడు కూడా సినిమాల్లో హిందువుల గురించి మంచిగా చూపించిన సంఘటన ఒక్కటి కూడా లేదు. బహిరంగంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసి యూట్యూబ్లో హిందువులకి సిగ్గు లేదని, లజ్జ లేదని ఇలా అంటూ ఉన్నాడు. నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియోలో ఆ విషయం గురించి చర్చించుకున్నాము. నేను పూరి గారిని అడిగేది ఒక్కటే, ఏంటంటే, మీరు సినిమాలు తీసేది ఎవరి కోసము? ప్రేక్షకుల కోసం. ఆ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి మతాల వారీగా విభజించండి. సినిమాలు చూడవద్దంటూ పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనం క్రైస్తవుల్ని ప్రేక్షకుల లిస్టులో నుంచి తొలగించాలి. ఎందుకంటే వాళ్ళ పాస్టర్లే సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇక రెండవ వర్గం, వాళ్ళు ఎప్పుడు ఉర్దూ సినిమాలు అవేవో చూసుకుంటారు, తెలుగు సినిమాలు పెద్దగా చూడరు. మెజారిటీ సినిమాలు చూసేది ఎవరు? హిందువులు. అటువంటప్పుడు హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి మీకు ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం? మీకు అసలు చిన్న లాజిక్ అయినా తెలుసా? కొంచెం బుర్ర ఉందా మీకు? పూరి గారు, నేను మీ అందరి హిందూ సమాజం తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ సినిమా అనేది ఒక నిత్యావసర వస్తువు కాదు. ఈరోజు నాకు ఆహారం కావాలి, బియ్యం కావాలి, బియ్యం వ్యాపారం చేసే వ్యక్తి నన్ను ఏమైనా దూషించినా ఇంక ఎవరు నాకు బియ్యం అమ్మకపోతే నేను చచ్చినట్టు వెళ్ళి వాళ్ళ దగ్గరే ఆహార పదార్థాలను కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, సినిమా చూడకుండా ఈ మాడిపోయిన నీ మసాలా పూరి సినిమాలు చూడకుండా కూడా నేను ఆనందంగా జీవించవచ్చు. నాకు ఇంకా ఒక 500-1000 రూపాయలు మిగులుతాయి, కానీ నాకు దానివల్ల వచ్చేది ఏమీ లేదు. కానీ ఆహారం తినకుండా నేను జీవించలేను. అలా ఇది ఒక నిత్యావసర వస్తువు కాదు కదా. మరి ఇంతమంది నీ సినిమాలు చూసి నీకు ఇంత డబ్బు సంపాదించి పెట్టారంటే అది 100% కేవలం హిందువులందరూ నిన్ను అభిమానించబట్టాను. మరి అలా హిందువుల అభిమానంతో, హిందువుల యొక్క భిక్షతో నువ్వు ఇంత పైకి వచ్చావు, అటువంటి హిందువుల్ని కిచిడీ బ్యాచ్ అని, హిందూ స్త్రీలందరినీ కూడా ముస్లింలు, ఇంకా బ్రిటిష్ వాళ్ళు, ఇంకా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు బలాత్కారం చేస్తే ఇప్పుడు ఉండేటువంటి హిందువులు జన్మించారని, తరువాత హిందువులు బౌద్ధ మతస్థులను చంపేశారని, హిందువులకి సిగ్గులేదని, లజ్జ లేదని ఇలా అనేక రకాలుగా హిందువులను దుర్భాషలాడడానికి నీకు ఎన్ని గుండెలు, నీకు ఎంత మదం ఎక్కింది, ఎంత బలుపు ఎక్కింది నీకు? నీ బలుపు ప్రేక్షకులకి, ముఖ్యంగా హిందువులకి ఇంకా అర్థం కాలేదు. అర్థమయ్యే రోజులు వస్తున్నాయి, ఇంతకు ముందులాగా కాదు. కేవలం టీవీలు మాత్రమే ప్రచారం చేయడం లేదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. నిజమైన నిజాయితీ గల హిందువులందరూ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని హిందూ ద్రోహులందరినీ కూడా ఎండగడుతూ ఉన్నారు. మేమందరం కూడా ఇక నువ్వు ఇంతకు ముందు 10 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలన్నీ కూడా తొవ్వి తీసి హిందువులకి వ్యతిరేకంగా నువ్వు ఏమేమి చెప్పావో హిందూ సమాజానికి తెలియజేస్తాము. దాని తర్వాత నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనేది హిందువులే నిర్ణయించుకుంటారు. ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు నిన్ను అభిమానించారు అంటే ఏదో సినిమాలు తీస్తున్నావులే అన్న ఉద్దేశంతోనే. అంతేగాని వాళ్ళకి నువ్వు ఏ విధంగా ఒక కరుడు గట్టిన హిందూ ద్వేషివి అనేది అర్థమయ్యేలా ఎవరు వివరించి చెప్పలేదు. ఎప్పుడు టీవీల్లో నీకు నీ సినిమాలకు అనుకూలంగానే ప్రచారం చేశారు, నీ యొక్క నిజస్వరూపాన్ని విప్పి తీసి ఎవరూ చూపించలేదు.
మేమిప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా ప్రయత్నం అనేది ఒక చిన్న నిప్పురవ్వ లాంటిదే కాబట్టి దీని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అతి త్వరలోనే ఈ నిప్పురవ్వ అనేది ఒక ప్రళయాగ్నిలాగా ఒక కారు చుచ్చిలాగా మారిపోతుంది. అప్పుడు నువ్వే కాదు నీలాంటి టాలీవుడ్లోని ఎంతోమంది హిందూ ద్రోహులు కూడా కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి ముసుగులో ఉన్న ఈ హిందూ ద్వేషులందరూ కూడా కాలి బూడిదయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయం కార్తికేయ 2 సినిమా ద్వారా రుజువైంది. ఇక రాబోయే సినిమాలన్నింటిలో కూడా హిందూ దేవుళ్ళను కానీ హిందూ సంస్కృతిని కానీ కించపరిచిన అవమానించిన ఎవరూ చూస్తూ సహించరు. సినిమాలో హిందూ దేవుళ్ళని సంస్కృతిని కించపరచకపోయినా పర్సనల్గా డైరెక్టర్ కానీ హీరో కానీ హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా ఒక మాట అన్నా సరే వాళ్ళు తట్టాబుట్టా ఎత్తు సర్దుకొని పాకిస్తానో బంగ్లాదేశో పారిపోవాల్సిన రోజులు వస్తున్నాయి. ఎందుకంటే మీరు గమనించండి, పీకే సినిమాలో అమీర్ ఖాను అనే ఒక జిహాదీ మతోన్మాది ఎంతో హిందూ ద్వేషాన్ని కక్కాడు. ఆ సినిమా అప్పుడు 100% హిట్ అయిందండి. తరువాత నెమ్మది నెమ్మదిగా ఆ సినిమా ద్వారా ఇతను ఒక కరుడుగట్టిన హిందూ ద్వేషాన్ని హిందువులు తెలుసుకున్నారు. తెలుసుకునే సమయానికే పీకే సినిమా హిట్ అయిపోయింది. అంతేకాకుండా ఏమైందంటే అప్పట్లో ఇలా హిందువులు బహిరంగంగా వచ్చేసి ఇలా పోరాటం చేయలేదు, ఇలాంటి ఉద్యమాలు నడపలేదు. అలా నడపడానికి కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా అప్పుడు సహకరించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు మారింది ప్రభుత్వమే కాదు, వచ్చింది హిందుత్వ ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారు. అటు ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా హిందూ ఒక ఆత్మాభిమానం గల హిందువులుగా మారుతున్నారని చెప్పడం కరెక్ట్. కట్టర్ హిందువులు అనడం కన్నా కూడా ఒక ఆత్మాభిమానం గల హిందువులుగా మారుతున్నారు, మారారు. అప్పుడెప్పుడు 5 ఏళ్ల క్రితం పీకే సినిమాలో వాడు మన దేవుళ్ళని అవమానించాడని ఇప్పుడు వాడి సినిమా మట్టి కొట్టుకోబోయేలా చేశారు. చూసారా, ఈ చైతన్యము ఈ ఉద్యమాలు అనేవి ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఇవి రోజు రోజుకి పెరుగుతాయి, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకా ఎవరైనా సరే ఆఫ్లైన్లో కూడా ఒక వ్యక్తి హిందూ దేవుళ్ళని అవమానించినట్టు దూషించినట్టు తెలిస్తే ఆ వ్యక్తి తీసిన సినిమాలే కాదు, నటించిన సినిమాలే కాదు, ఆ వ్యక్తి ప్రొడ్యూస్ చేసిన సినిమాలే కాదు, ఆ వ్యక్తి యొక్క మిగతా పర్సనల్ వ్యాపారాలు కూడా మట్టి కొట్టుకోకపోయేలాగా హిందువులు బుద్ధి చెప్పబోతున్నారు. కాబట్టి భవిష్యత్తు కేవలం ఆత్మాభిమానం గల హిందువులదే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ తెలుగు ప్రేక్షకులు కొంచెం ఆత్మాభిమానం చూపించి ఈ చెత్త సినిమాను చూడకుండా ఆ డబ్బు తీసుకువెళ్ళి మీరు ఏదో ఒక దేవాలయంలో దేవుణ్ణి నిస్వార్థంగా పూజిస్తున్నటువంటి ఎవరికైనా దానం చేయండి. లేదంటే ఎవరైనా అవసరాల్లో ఉంటే వాళ్ళకి దానం చేయండి. అసలు ఇవన్నీ ఎందుకండి వాళ్ళకి వీళ్ళకి దానాలు నన్ను అడిగితే, మీరు మంచిగా మంచి ఆహార పదార్థాలు కొనుక్కొని తింటూ ఎంజాయ్ చేయండి చాలు అంతే. మన సినిమాకి పెట్టుకున్న బడ్జెట్ వాళ్ళకి వీళ్ళకి దానం చేయమని నేనైతే పెద్దగా అడ్వకేట్ చేయను. కొంతమంది అలా చేస్తున్నారు. ఎందుకండి సినిమాకి పెట్టుకున్న బడ్జెట్ వాళ్ళకి వీళ్ళకి ఎందుకు దానం చేయాలి? మీ ఇంట్లో మీ పిల్లలకి మంచి మిఠాయిలు కొనివ్వండి, లేదా ఆ మిఠాయిలు కొనుక్కొని మీరే తినండి. ఇటువంటి చెత్త సినిమాలు చూసి తలనొప్పి తెచ్చుకుంటే మళ్ళీ ఇంకొంచెం డబ్బులు పెట్టి మనం అమృతాంజనం వంటి మందులు కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇలాంటి చెత్త యాక్షన్ సినిమాలు, ఇలా వైలెన్సు మళ్ళీ మాఫియా డ్రగ్స్ ఇటువంటి అంశాలు ఉండే సినిమాలు చూస్తే తలనొప్పికి టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి సినిమాలన్నీ కూడా ఇటువంటి సినిమాలే కాదు దర్శకుల్ని కూడా మనం బహిష్కరించి హిందువుల యొక్క ఐకమత్యాన్ని చాటుదాం. ఇంకా హిందువులు ఆత్మాభిమానం గల హిందువులు మిగిలే ఉన్నారని నిరూపిద్దాం. హరి.